జనాలు ఇప్పుడు మళ్లీ మట్టి ఇటుకలపై మనసు పారేసుకుంటున్నారు. సంప్రదాయ పద్ధతిలో కాకుండా కంప్రెస్డ్ విధానంలో తయారు చేసి వాడుతున్నారు. వీటితో చాలా ప్రయోజనాలున్నాయని బిల్డర్లు అంటున్నారు. ఇంటి నిర్మాణంలో మట్టి ఇటుకల వాడకం తగ్గి సిమెంట్ ఇటుకల వినియోగం బాగా పెరిగింది. వ్యక్తిగత ఇళ్లలో మినహా భారీ అపార్ట్మెంట్లు, విల్లాల ప్రాజెక్టుల్లో అధిక శాతం ఫ్లైయాష్తో తయారైన ఇటుకలనే ఉపయోగిస్తున్నారు. మట్టితో చేసిన వాటి లభ్యత తగ్గిపోవడం, కావాల్సిన పరిమాణంలో సిమెంట్ ఇటుకల తయారీ వెసులుబాటు ఉండటం, ధరపరంగా కలిసి వస్తుండటంతో వీటినే ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం సంప్రదాయ విధానంలో ముందుగా మట్టితో ఇటుకలు తయారు చేసి ఆరబెట్టి వాటిని బట్టిల్లో పేర్చి గట్టిదనం కోసం కాల్చేవారు. వీటి తయారీకి ఎక్కువ స్థలం కావాల్సి ఉంటుంది. కాల్చడం ద్వారా వాతావరణంలో పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతుంది. కంప్రెస్డ్ విధానంలో కాల్చకుండానే ఇటుక గట్టిదనం సంతరించుకుంటుంది. నిర్మాణం జరిగే చోటునే వీటిని తయారు చేసుకోవచ్చు. మట్టిలో కొంతమేర సిమెంట్, సున్నం కలిపి ఇటుకలను పోత పోస్తారు. ప్రత్యేక యంత్రంతో కంప్రెస్ చేస్తారు. ఆ తర్వాత ఎండలో ఆరబెడతారు. దీంతో సిమెంట్ ఇటుకల మాదిరి గట్టితనం సంతరించుకుంటాయి. కంప్రెస్డ్ మట్టి ఇటుకలను కావాల్సినట్టుగా తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. గోడ పటుత్వం కోసం ఇంటర్లాకింగ్ విధానంలోనూ రూపొందించుకోవచ్చు. ఒక ఇటుక ఎత్తు ఉంటే మరొకటి పల్లం ఉంటుంది. ఒక దాంట్లో ఒకటి ఇంటర్లాకింగ్ అవుతాయి. గోడల నిర్మాణంలో వృధా గణనీయంగా తగ్గుతుంది. కేవలం దీర్ఘ చతురస్రాకారంలోనే కాకుండా నచ్చిన ఆకారాల్లోనూ వీటిని తయారు చేసుకోవచ్చు. కాలుష్యంతో పరిసరాల వాతావరణం వేడెక్కుతోంది. పచ్చదనం తగ్గటం, నిర్మాణాలు పెరగడమే ఇందుకు కారణం. దీంతో ఇళ్లలో ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వేసవిలోనే కాకుండా ఇతర సీజన్లలోనూ ఏసీలు వాడుతున్నారు. మట్టి ఇటుకల గోడలున్న ఇంట్లో వేసవిలోనూ చల్లగా ఉంటుంది. విద్యుత్ వాడకం గణనీయంగా తగ్గుతుంది. వీటితో ఇల్లు అందంగా, దృఢంగా కూడా ఉంటుంది. ఈ తరహా చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వీటి తయారీదారులు.